నిర్మాతలు బ్రతకాలి, ప్రతి ఒక్కడూ చిన్న నిర్మాతే. ఫైనాన్స్ బాగా రాసుకో. ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకొని రిలీజుకు ఇబ్బందులు పడి ఒక 10 కోట్లలో సినిమా తీయాలనుకుంటే 20 కోట్లలో ఫాల్స్ ప్రెస్టీజ్తో ఎవరితో ఎంకరేజ్ చేసి తీసి లాస్ట్ మినిట్లో అందరికీ ఎగ్గొట్టి అలా మోసం చేసేవాడు పెద్ద నిర్మాత కాదు, వాడొక లఫుట్. అండర్లైన్ ది పాయింట్. కష్టపడి వచ్చి చిన్న సినిమా తీసి చిన్నగా ఇంట్లో నుంచి డబ్బు తీసుకొని వచ్చి అక్కడ ఇక్కడ స్నేహితుల దగ్గర తీసి కష్టపడి ఇటువంటి నిర్మాతలే చిన్న నిర్మాతలే గొప్ప నిర్మాతలు. ఆ చిన్న నిర్మాతలకు ఎప్పుడూ నేను సపోర్ట్ ఉంటాను, నేను ఉన్నాను కూడా. దట్స్ ఆల్. అధైర్య పడక్కర్లే. ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, దేవుడు గొప్ప, ఇంకెవడు గొప్ప కాదు. తర్వాత ఈ వివాహం విషయంలో ఉండిపోయి నాకు కొన్ని విషయాలు దాదాపు 4 మాసాల నుంచి తెలియదు. తెలిసినప్పుడు కొన్ని నిజాలు మాట్లాడాల్సి వస్తే సినిమా ఇండస్ట్రీ తరఫున నేను మీ దగ్గరకు వచ్చి నేను కరెక్ట్గా మాట్లాడతాను. ఎందుకు భయపడాలి? 60 సినిమాలు తీసాం, 550 చిత్రాల్లో నటించాం. ఏమిటి, జూనియర్ ఆర్టిస్ట్ ఎలా కష్టపడతారు, కారు డ్రైవర్ ఎలా కష్టపడతాడు, చిన్న చిన్న వాళ్ళు ఎలా కష్టపడతారు. ఆ కష్టాన్ని తెలిసి వచ్చిన వాడిని, ఎవరికి మోసం చేయని వాడిని. కాబట్టి చిన్న నిర్మాత అంటే కాదు, ఎవరైతే చిన్న సినిమాలు తీస్తున్నారో వారే పెద్ద నిర్మాతలు, వారే నిజమైన నిర్మాతలు. వాళ్ళకి ఎప్పుడూ నేను సపోర్ట్ ఉంటాను. ఈ దాదాగిరికి, ఈ రుబాబుకు భయపడం. ఎంతో కాలం దాదాగిరి ఉండదు, రుబాబు ఉండదు. విర్రవీగిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి విర్రవీగకూడదు మనం, నథింగ్. కాబట్టి ఉన్నంతకాలం మంచి చేసి అందరితో కలిసిమెలిసి, సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బసము కాదని అందరిది అని కలిసిమెలిసి చేసుకున్నప్పుడే ఇది వంది ఒక కాపురం. ఈ కాపురం బాగుండాలి. గుప్పి గుట్టుగా గోప్యంగా రామారావు గారు, నాగేశ్వర గారు చెప్పినట్టుగా గుట్టు గోప్యంగా మనం ఉండి మన వల్లే ఇది సహాయం చేసి నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండాలని నా కోరిక, పెద్దవాళ్ళ కోరిక. నేను గౌరవిస్తాను. థ్యాంక్ యూ. లక్ష్మీ ప్రసన్న సినిమా చాలా బాగుంది అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. సహజంగా ఒక పెగ్గు మందు దగ్గర ఉండి 2 పెగ్గులు మందు తీసుకున్నాను. నా స్నేహితుడు ఒక అతను చెప్పేవాడు, ప్రజలకు మనం భయపడకూడదురా, దొంగతనం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు మనం ప్రజలకు భయపడాలి. మనం మందు తీసుకుంటే మన సొంత డబ్బు, మన